హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో మిత్రుడు మన్నే సతీష్, రామ్మోహన్ మీతో ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ సమ్మేళనంలో దక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ గారు మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా, మీ బాధ్యతను గుర్తు చేసే విధంగా 2 నిమిషాల్లో చాలా విషయాలు చెప్పిండు. ఈరోజు కంప్యూటర్ యుగం, మొబైల్ ఫోన్ల యుగం, సోషల్ మీడియా యుగం. ఎంత తక్కువ సమయంలో ఎంత పెద్ద అంశాన్ని మనం చెప్పగలమో అది ప్రజలకు చేరే విధానమే సోషల్ మీడియా. ఒకప్పుడు క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఉండేది, 5 రోజులు ఆడుకునేటోళ్ళు, ఓ రోజు మొత్తం నిద్రపోయి మళ్ళలే చూసినా కూడా ఆడుతూనే ఉండేటోళ్ళు. అందుకే సాయంత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉండే బ్యాట్స్మెన్ని నైట్ వాచ్మెన్ అనేటోళ్ళు, అంతేనా? అంటే రాత్రంతా కాపులా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే 5-5 రోజులు ఆడాలి, 5-5 రోజులు చూడాలి అంటే కష్టం అని దాన్ని 1 డే మ్యాచ్ కింద కన్వర్ట్ చేసింది. టెస్ట్ మ్యాచ్లు ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ ఉండేటోడు, బాగా అందరికీ పాపులర్, అందరికీ అభిమాన క్రికెట్ ప్లేయర్. 1 డే మ్యాచ్లు వచ్చిన తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చాడు. సో ప్రజలు ఇంకా మార్పు, ఇంకా ఉత్తేజం కావాలి అని 2020కి వచ్చింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ, ధోని, ఇంకా చాలామంది, ఇంకా కొత్తగా చాలామంది మన క్రికెట్ తక్కువ చూస్తే, క్రికెట్ మన గ్రౌండ్కి వెళ్తే కొత్త వాళ్ళు, మన వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అంబట్ రాయుడు నుంచి మొదలు పెడితే నితీష్ అని ఎవరు ఆడినట్టు ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా అంటే, సునీల్ గవాస్కర్ మంచి క్రికెట్ ప్లేయరే, కానీ ఆట ఫార్మేట్ మారిపోయింది. ఇప్పుడు వచ్చి 2020లో సునీల్ గవాస్కర్ ఆడమన్నా, సచిన్ టెండూల్కర్ ఆడమన్నా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒక పీరియడ్లో వాళ్ళ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఈరోజు ప్రతి బాల్ని హిట్అవుట్ ఆర్ గెట్అవుట్ అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్ ఈరోజు ప్రతి బాల్ బౌండరీ దాటాల్సిందే. ఏ ఒక్క బాల్ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది. అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది. మొదట్లో 24 గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది, నెక్స్ట్ డే పొద్దున. రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది. అంటే 24 గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం. అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకొచ్చాను. న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి ఆ జరిగిన, మొదట్లో న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నము 1 గంటకు, సాయంత్రం 7 గంటలకు ఉండేది. అంటే రోజుకు 3 సార్లు బులెటిన్ వచ్చేది. ఇది కూడా కష్టం అని చెప్పి 1 అవర్కు వచ్చేసింది. ప్రతి గంట 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు ఇట్లా వార్తలు చూపించే పరిస్థితి వచ్చింది. అయినా వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది. అదే సోషల్ మీడియా ఆన్ ద స్పాట్. ఈవెన్ 1 సెకండ్ కూడా ల్యాప్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకు తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా.
అంటే ఫార్మేట్ మారిపోయింది. క్రికెట్లో ఎట్లయితే ఆట ఆట గేమ్ రూల్ మారిపోయిందో, మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మేట్ మారిపోయిందో, ఈరోజు ఎట్లయితే 2020లో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో, ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతివాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి, సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది. దీన్ని మీరు గుర్తించిండ్రు, దీన్ని మీరు ఉపయోగించిండ్రు, దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా డిసెంబర్ 3 నాడు అందరు చూసారు. నాయకులు చాలామంది అనుకుంటారు మేము చాలా ఉపన్యాసాలు ఇచ్చినాం, చాలా ఊర్లు తిరిగినాం, మేము చాలా కష్టపడ్డాం కాబట్టి ప్రభుత్వం వచ్చింది అని. మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా, కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించండి. నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా మీరు వ్యవహరించారు. అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ భక్తి అని. సో నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే, ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్లో కేసీఆర్ను ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ను ఓడించినాం సెమీఫైనల్స్లో. ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని, సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు. దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది. శ్రీరామనవమి వస్తే అది ఒక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మనందరం మన ఇళ్ళల్లో మన తండ్రులు, తాతలు, ముత్తాతలు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చేసుకోకుంటేనే పోసమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు కోడి గొయ్యకుట్ట, కళ్ళు గొయ్యకుట్టనే మనం ఇంత దూరం వచ్చినామా? తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైనారు. బతుకమ్మ బోనాలకు ఉండేదేమో కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో, గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వివరిస్తున్నారు. ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితో తిప్పికొట్టాలి. ఒకే ఒక్క మాట 2-3 రోజుల నుంచి నేను చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇది ఏ హిందూ అయినా గౌరవించే విధానము, పాటించే జీవన విధానం. దాన్ని రాజకీయంగా మలుపుకొని, రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇక రెండవ విషయం, బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం. ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం, భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంలోకి ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి.
సముద్రం ఒడ్డున సంసారం మొదలుపెట్టి చిన్నగా చిన్నగా వస్తా పోత ఈ దేశంలో ఉన్న పరిస్థితులు మన మధ్యలో సఖ్యత లేని విషయాన్ని గుర్తించి మనకు మనకు పంచాయతీలు పెట్టి మన జుట్లే మనకు ముడేసి ఒకటొకటిగా ఒకటొకటిగా సంస్థలను ఆక్రమించుకుంటూ బ్రిటిషర్స్ ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు. సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు. అందుకే ఈరోజు వాళ్ళు ఈ రిజర్వేషన్, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు, వాళ్ళ ఆధిపత్యం ఉండేది. వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నజరానాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళను వ్యతిరేకించిన, వాళ్ళని ప్రశ్నించిన, వాళ్ళని శిక్షించేవాళ్ళు ఇంతకుముందు. అందుకే శ్రీరామ్ గారు అడిగినారు, 1920లో ఒకవేళ మీరు పుట్టినుంటే దేశం స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ, గాంధీజీతో కలిసి, సుభాష్ చంద్రబోస్తో కలిసి, వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి దేశం స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ అని మీరందరూ ధైర్యంగా ఎస్ కొట్లాడే వాళ్ళము అన్నారు. మరి బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కనా అని వారు ఒక సూటిగా మీకు చెప్పింది. ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా, ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది, మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి. బీజేపీడు బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే, ఈయన ఓతేజాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు, ఆయన కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది. అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితోనైనా కలుస్తారు. నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు, మాకు 12 సీట్లు ఎరిమేం ఏడాదిలో ప్రభుత్వం సార్ ఎట్లా వస్తుంది, ఎవడు ఈడ అంతా అల్లాటప్పగా కూర్చొనున్నావు మనం ఈడ, లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినో అని ఏమన్నా వచ్చే కుర్సీలో కూర్చున్నామా? అందుకే అప్రమత్తంగా ఉండాలి, ఈ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరే, మీరందరూ లెక్క పక్క 14 లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్, ఏంది లెక్క పక్క 14 పక్క లేదు రామ్మోహన్ ఇంకా కరెక్టే చెప్తా, ఒకటే లెక్క 14 పక్క అని, ఒకటే లెక్క 14 పక్క. మరి ఇది చెయ్యాలి అని అంటే మొన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం, మొన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు, 100 మీటర్స్ రన్నింగ్లో మనం తాడును చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్నగా ఇట్లు ఉరికి కింద కూర్చుంటాం, ఎందుకంటే మనం రీచ్ అయినామని. ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు చెట్ల కింద కూర్చొని, ఇంకా గెలిచినాం కదా అని. అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి. సైనికులకు యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సైనికులకు అందరికీ సెలవులు రద్దు చేసి అందరినీ సరిహద్దులకు రమ్మంటారు, అవునా? మీకు కూడా అందరికీ సెలవులు రద్దు అయిపోయినాయి. ఇక అందరు మీరు వచ్చి డ్యూటీ ఎక్కాల్సిందే. ఎక్కడోళ్ళక్కడ ఎక్కడికక్కడ అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ఎన్నికలు అత్యంత కీలకము. ఈ ఎన్నికల 14 సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు, 75 ఏళ్ళ 50 ఏళ్ళ పైన మనమే అధికారం ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ముత్తాత, నాయనమ్మ, నాయన అందరు ప్రధానమంత్రి పదవులు చూసారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సొంత ఇల్లు లేకుంటే ప్రభుత్వ బంగళాలనే ప్రధానమంత్రులుగానే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పదవి కొత్త కాదు. కానీ ఎన్నికల గెలుపు ఎందుకు కీలకం అంటే,
ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. వాళ్ళు గతంలో 3BBB కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఇట్లా ప్రతిదీ ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా సింపుల్ మెజారిటీతోని పాస్ చేయొచ్చు కాబట్టి వాటి అన్నిటిని పాస్ చేసుకొని చట్టాలను అన్నిటిని కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ అంటే దగ్గర దగ్గర 400 అనుకోండిగా. అందుకే ఇవాళ 400 సీట్లు అడుగుతున్నారు ఇస్ బార్ 400 పార్ అని. ఎందుకంటారంటే వాళ్ళు రాజ్యాంగాన్ని సమూలమైన మార్పులు చేసి టోటల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇవాళ మన పూర్వీకులు మనకి ఇచ్చిన రిజర్వేషన్తో ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లే కాదు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సైంటిస్టులుగా మారి ఈ దేశ సంపదలో ఈ దేశ సంపదను పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించినరు. ఇలా కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే రైల్వేస్ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఈ సంస్థలు అన్నిటిని కూడా అదానీ అంబానీలకు పల్లి బఠానీల కింద అమ్మాలనే పెద్ద కుట్ర జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు అమ్మేసిండు, 60 లక్షల కోట్ల ఆస్తులను 6 లక్షల కోట్ల రూపాయలకు అమ్మేసిండు నరేంద్ర మోడీ 10 ఏళ్ళ ప్రధానమంత్రి అయిన తర్వాత. ఇంకొక అంశం, 14 మంది ప్రధానమంత్రులు 1947 నుంచి 2014 వరకు 67 ఏళ్ళల్లో వాళ్ళు చేసిన అప్పు 55 లక్షల కోట్లు మాత్రమే. 2014 నుంచి 2024 10 ఏళ్ళల్లో నరేంద్ర మోడీ చేసిన అప్పు 113 లక్షల కోట్లు. అంటే 67 ఏళ్ళు 14 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే డబల్ అప్పులు చేసిండు నరేంద్ర మోడీ. ఇవాళ ఈ దేశము 1,168,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది. చంద్రశేఖరరావు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు భారతదేశం 168,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది. అందులో 113 లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారే చేసిండ్రు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందని లెక్కలు అడిగితే అది చెప్పడు. నేను అయోధ్యలో గుడి కట్టినా, లేకపోతే జై శ్రీరామ్ అని నేను స్లోగన్లు ఇచ్చినా, లేకపోతే జై హనుమాన్ అంటాడు ఇంకోటి అంటాడు, అసలు పైసలు ఎక్కడ పోయినాయని మనం అడుగుతుంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడించి ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి వాస్తవాలను చర్చించకుండా. సేమ్ కేసీఆర్ కూడా ఇట్లనే, పైసలు ఏడిపోయినవా అప్పులు ఎందుకు చేసినవా అంటే జై తెలంగాణ అనేటోడు. జై తెలంగాణ కాదని ఎవరు అన్నారు? జై శ్రీరామ్ కూడా ఎవరు కాదు అంటారు. లెక్కలు అడిగేవరకల్లా ఆయన అడ్డం పెట్టుకోనికే ఇలా ఇట్లా తయారాయండు. లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పిండు, ఓ గాడిద ఉన్నది సా రజకునికి, ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది, దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది, అది ఊర్లో ఏ సేను మేయడానికి పోయినా ఎవరేమనేటోళ్ళుగా దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు. గాడిద అనుకున్నది అబ్బా ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడతారు, నేనంటే భక్తి అందరు దండం పెడతారు అనుకుంది. ఓ రోజు ఇట్లనే దొంగసేను మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది, దాని మీద కప్పిన దుప్పటి లేదు, దేవుడు కనిపించలేదు, పోయి చేనులో పడంగానే గుత్ప తీసుకొని కొడితే దాన్ని నడుము ఇరిగింది. అంటే గాడిద కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు. ఇవాళ కూడా బీజేపీ వాళ్ళు రాముడి ముసుగేసుకొని తిరిగినంతకాలం పెట్టిర్రు, ఇవాళ ముసుగు తొలగిపోయింది. ఇక బీజేపీలో నడుము ఇరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికలల్లా. అందుకే మిత్రులారా, మనమందరం అప్రమత్తంగా ఉండాలి. మన పూర్వీకులు మనకిచ్చిన ప్రజాస్వామ్యాన్ని, మనకిచ్చిన రాజ్యాంగాన్ని, మనకిచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడుకొని ఈ దేశంలో మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, మనకు రక్షణ కలగాలి అనే అంశం మీదనే ఈ ఎన్నికలకు వెళ్తున్నాం. ఇది స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి, చెప్పండి స్పష్టంగా ప్రజలకు.
దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప పోలింగ్ బూత్లో రాజకీయ వ్యవహారాలకు దేవుడిని వినియోగించకూడదు అన్న సంగతిని స్పష్టంగా మన మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించి 10 సంవత్సరాలు కేసీఆర్, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ, ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగారు. వాళ్ళు 3వ సారి పదవులలో కూర్చుంటారంట, కానీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట. 100 రోజుల్లో పనిచేసిన ప్రభుత్వమే పడిపోవాలంట. 10 ఏళ్ళు పనులకులు ఇచ్చిన వీళ్ళేమో 3వ సారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట. చెప్పండి, 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంది? 100 రోజుల్లో మనం చేసింది ఏంది? నిన్న మన నేను మా నాన్న దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీశ్రావు మన అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమడకలు పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవ్వాలేమంటున్నా అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడుకోండా? ఇవాళ పోయి చెప్తున్నాడు. 6 ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపత్తి అని రాసిండు అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి, సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటున్నాయన, తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది, కానీ ఏమవుతుంది ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 100,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న 1,000,000 ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే అంత దూరం ఎందుకులే, కానీ మీ దోపిడీ, మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తోని చెల్లిస్తాను నేను. అందుకే మీకందరికీ, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వానికి, స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రెండవది, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి, రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనేది. ఈ రెండు విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన 14 కాదు 15 సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. చివరగా, ఇప్పుడు కూడా హడావిడిగా కలుసుకుంటున్నాం, 16 నాడు మీ అందరితో ఒక మంచి ఫంక్షన్ హాల్లో కూర్చొని భోజనం చేసి ప్రతి ఒక్కరితోని, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందరితోని ఒక్కొక్కరితోని సింగిల్గా ఫోటో దిగుతా 16 మే. ఇది నా గ్యారంటీ. 16 నాడు మధ్యాహ్నము మన అందరం కలిసి లంచ్ చేసి